మీకు ఈరోజు నేను రైస్ రవా ఉప్మా చూపిస్తాను. రైస్తో రవా ఉంటుంది కదా, ఆ ఉప్మా మసాలా ఉప్మా చూపిస్తా. ఇది రైస్ రైస్ అండి, రైస్ చూసారా, ఇది రైస్ అండి. రైస్కి నేను గ్రైండ్ చేశానండి, ఇంట్లోనే చేశాను, రవా చేశాను. ఇది ఆయిల్ అండి, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, చెనపప్పు అండి, అల్లం, వెల్లుల్లి, ఆనియన్, ఒక చిన్న ఆనియన్ అండి, పేస్ట్ అండి ఇది, ఆలు అండి, గ్రీన్ చిల్లీ, క్యారెట్, మసాలా పౌడర్, గరం మసాలా పౌడర్ అండి, పసుపు గుండ, కరివేపాకు, ఇది ధనియా, జీలకర్ర, కారం పొడి అండి, ధనియా, జీలకర్ర, కారం పొడి, సాల్ట్. ముందుగా కొంచెం వేడి నీళ్ళు పెట్టుకుందామండి, మీకు తొందరగా కుక్ అవుతుంది. ఇది వేడి నీళ్ళు పెట్టుకుందాం. చేయకుండా ఇది ఏంటంటే కడాయిలోనే చేసుకోవచ్చండి ఉప్మా, కానీ ఎక్కువసేపు ఉడకాలి కాబట్టి ఎక్కువసేపు బాగా ఎక్కువ ఒక అర్ధగంట వరకు ఉన్న కడాయిలో చేస్తే ఒక అర్ధగంట పడుతుంది, కుక్కర్లో చేస్తే మీకు తొందరగా అయిపోతుందండి. అందుకోసమే కుక్కర్లో నేను చేస్తున్నాను, గ్యాస్ వేస్ట్ అవ్వకుండా కుక్కర్లో చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు ఒక అర్ధ స్పూన్ ఆవాలండి, ఆయిల్ వేసానండి ముందు నుంచి, కొంచెం ఆయిల్ వేసాను, టూ స్పూనే ఆయిల్ వేసాను. జీలకర్ర అండి, ఇది మినపప్పు, చెన్నపప్పు, పోపు కోసం అండి, పోపు మినపప్పుని, చెన్నపప్పు, గ్రీన్ చిల్లీ, కరివేపాకు, ఇది బాగా ఎక్కువండి. కుక్కర్లో చేస్తే గ్యాస్ అస్సలు వేస్ట్ అవ్వండి, చూసారా తొందరగా అయిపోతుంది. ఇప్పుడు అల్లం, ఉల్లిపాయ, వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాం. మసాలా ఉప్మా అండి ఇది, అందుకోసం అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసాను, చూసారు కదండి కొంచెం వేగింది. ఇది అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ కదండి, అందుకోసం కొంచెం వేపాలి. ఇది ఇప్పుడు ఆలు వేసుకుందామండి, ఆలు, దీనిలో ఆలు మిల్మేకర్ అయినా వేసుకోవచ్చండి, మిల్మేకర్ కూడా బాగానే ఉంటుంది, మిల్మేకర్, క్యారెట్, ఇప్పుడు క్యారెట్ అండి, పసుపు పొడి అండి, మీకు ఎంత కావాలో అంత పసుపు పొడి తీసుకోండి, గరం మసాలా అండి, ఇది కారం, ధనియా, జీలకర్ర, కారం పొడి, ధనియా, జీలకర్ర పౌడర్ అండి, ఒక స్పూన్ తీసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ అండి, మీకు ఎంత కావాలో అంత సాల్ట్ తీసుకోవాలి. ఈ మసాలాన్ని వేపియాలండి బాగానే, చాలా మంచి స్మెల్ వస్తుందండి. పొద్దున బ్రేక్ఫాస్ట్ కోసం బాగా ఈజీ ఫుడ్ అండి ఇది, ఫాస్ట్ కూడా తయారైపోతుంది, ఎందుకంటే నేను కుక్కర్ యూజ్ చేస్తున్నాను కాబట్టి తొందరగా కూడా అయిపోతుందండి. సరే ఫ్రెండ్స్, బాగా వేగింది ఇది, బాగా వేపానండి. ఇప్పుడు వేడి నీళ్ళు పెట్టుకున్నాను కదండి, ఇది కూడా రైస్, ఇది పౌడర్ కదండి, రైస్ నోక్ కదండి, అందుకోసం దానికి కూడా ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ వేయాలండి. ఇప్పుడు వాటర్ వేసానండి, వావ్ చూసారా మంచి స్మెల్ అండి, ఏం స్మెల్ అంటే చాలా మంచి స్మెల్ వస్తుంది. మసాలా ఉప్మా కదండి ఇది,
వేడి నీళ్ళే నేను వేసాను కాబట్టి ఇప్పుడు నౌక వేసేసుకోవచ్చండి. మనం వేడి నీళ్ళే వేసాను, నేను ముందు నుంచి ఇది వేడి వేడిగా ఉంది కదా నీళ్ళు, అందుకోసం నౌక వేసుకోవాలండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి ఒక 2 విజిల్ అండి, ఎక్కువ కాదు, 2 విజిల్ చాలు. నిజంగా అండి చాలా మంచి స్మెల్ వస్తుంది, మీకు ఇది బాగా నచ్చుతుంది. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మొత్తం అండి 3 విజిల్ వచ్చింది. చూసారండి రైస్ రవ ఉప్మా అండి. మీకు ఈ రవ బయటైనా దొరుకుతుంది అండి, నౌక బయటైనా దొరుకుతుంది, మీరు బయట నుంచి తెచ్చుకొని తెచ్చుకొని నేను ఇంట్లో చేశానండి. ఇప్పుడు కలుపుకుందాం. చూసారండి ఆలు క్యారెట్ ఇవన్నీ వేసాను కూడా, మంచి స్మెల్ అండి. ఇది మాత్రం బాగా యమ్మీ యమ్మీ బ్రేక్ఫాస్ట్ అండి, ఇది కోసం రెడీ అయింది. లైక్ చేయండి ప్లీజ్, ఇది బాగుంటుందండి, మీరు ట్రై కూడా చేయండి. నేను ఏదేదో ఐటమ్స్ చేస్తున్నానో అవి ట్రై చేయండి, బాగానే ఉంటుంది, ఉన్నదని కాదు. సబ్స్క్రైబ్ కూడా చేయండి. తీసుకుందామండి. చూసారండి ఫ్రెండ్స్, రవ బియ్యం రవ ఉప్మా అండి, ఇది రైస్ రవ ఉప్మా. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. దాంతోపాటు ఓన్లీ పెరుగు అండి, కొంచెం సాల్ట్ వేసుకొని పెరుగు. లైక్ చేయండి ఇది. దీంతో సాంబార్ అయినా తీసుకోవచ్చండి, ఇంకోసారి చూపిస్తాను మీకు. ఇది చాలా బాగుంటుందండి, మంచి ఈజీ అయిన ఫుడ్ అండి, ఇది తొందరగా అయిపోతుంది మీకు. కడాయిలోనే అయితే మీకు ఇంచుమించుగా ఒక అర్ధ గంట పైన పడుతుందండి కడాయిలో అయితే, కుక్కర్లో అయితే తొందరగా ఫాస్ట్గా అయిపోతుంది. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్, లైక్ చేయండి.